రాజధాని అమరావతి రైతుల ఉద్యమానికి ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ప్రకాశం టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మాట్లాడుతూ 5 కోట్ల ఆంధ్రుల ప్రజా రాజధాని అమరావతిని కొనసాగించాలి అంటూ నినాదాలు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమరావతిలో రైతులు నిరసన చేస్తుంటే వారిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం లేదా కోర్టులు కలగజేసుకొని అమరావతిపై చర్చించాలని అన్నారు. కార్యక్రమంలో రాజపూడి మోషే మునగ వెంకన్న మొదలగు వారు పాల్గొన్నారు. జై అమరావతి. జై అమరావతి. జై అమరావతి. జై అమరావతి. ఈ రోజు తీసుకుంటే అమరావతి గత 600 రోజుల నుంచి ఎన్నో కష్టాలు నష్టాలు ఓర్చి గత ఈ ప్రభుత్వం మీద నిరసనగా 600 రోజులు అయినప్పటికీ ఈ ప్రభుత్వం ఇంత మొండి వైఖరిగా ఉందని ఈ రోజు నిరసన ర్యాలీ చేపిస్తుంటే అక్కడ మహిళల్ని అందర్ని అక్రమ అరెస్ట్ చేయడం ఇబ్బంది పెట్టడం ఇది ఎంత మాత్రం పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కులు ప్రతి ఒక్కరికి ఉంటుంది. పోలీస్ యాక్ట్ ఉన్నా కూడా వాళ్ళు ఒక పద్ధతిగా ఒక గౌరవంగా మాస్కులు పెట్టుకొని వాళ్ళ నిరసన తెలియజేస్తుంటే వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారు. అమరావతి నిర్మాణాలు చేయాలని ఆల్రెడీ పార్లమెంట్లో ఒక బిల్లు కూడా పెడితే దాన్ని 3 రాజధానులుగా ఈరోజు చేస్తామంటున్నది సిగ్గుసేటు. అమరావతి నిర్మాణాలు చేపడితేనే బాగుంటుందని కూడా ఈ దేశ ప్రజలందరూ కోరుకుంటున్న తరుణంలో ఇప్పటికి కూడా అక్కడ ఉన్న చిన్న చిన్న రోడ్లు ఇవన్నీ అక్కడ నుంచి తీసేయడం మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా తీసుకుంటే గత ప్రభుత్వం ఈ నాయకులంతా ఈ మంత్రులంతా ఏమంటారంటే అక్కడ కిట్ ప్రో జరిగింది అంటారు ఒకరు, అంటారు ఇంకొకరు ఏమంటారు శ్మశానం అంటారు, ఇక్కడ నీళ్లతో పారుతుంది నదీ పరివార ప్రాంతం కాదంటారు, ఇలాగ రకరకాల మాటలు పిచ్చి పిచ్చి మాటలు హేళన చేస్తూ అన్నిటికీ ఈ మధ్య సుప్రీంకోర్టు కూడా చెప్పింది ఎలాంటిది అక్కడ ఏమి జరగలేదు, అమరావతి ఒక మంచి భూములు అలా మంచివి అని కూడా చెప్తున్నప్పటికీ వీళ్ళు ఒక పౌరుషంగా ఇక్కడ నుంచి మార్చాలి, ఒక కుల ప్రాంతం ఒక మత ప్రాంతం అని ఈ విధంగా అంటున్నారు. ముఖ్యంగా తీసుకుంటే అమరావతి ఒక దళితుల రాజధాని. దళితులు అంటే ఆ రోజు దళితుల బౌద్ధ అక్కడ నడయాడిన ప్రాంతం, దళితుల్ని బౌద్ధ మతంలో దళితుల యొక్క బుద్ధుని బ్రహ్మాండం చూసుకునే దళితుల రాజధాని అమరావతి. అలాంటి అమరావతిని చంపేయటం ఇదే మాత్రం సహజత్వం. అందుకని 7 నియోజకవర్గాల దళితులు ఉన్న రాజధాని, దళితుల మీద ఒక అసత్య దళితుల మీద ఉన్న కోపం, దళిత ద్రోహిగా ఈ ప్రభుత్వం చేస్తుంది తప్పితే అంతకన్నా ఏం జరిగింది లేదు. అక్కడ ఉన్నదంతా ఎవరు చూసుకున్న ముస్లింస్